वैएस विवेकानंद रेड्डी हत्य केसलो अप्रूवर गा मारिन दस्तगिरी संचलन विषयालु वेल्लडिंचाडु सेक्षन 164 किंद वांग्मूलम इच्चाक तननु एवरेवरु कलिसारो एवरेवरु मात्लाडारो व्रातपूर्वकंगा वेल्लडिंचारु प्रोद्दुटूरु मेजिस्ट्रेट मुंदु वांग्मूलम इच्ची इंटिकि रागाने भरत् यादव कलिसि देविरेड्डी शंकर रेड्डिनि कलवमनि चेप्पाडनि वेल्लडिंचारु मरोसारि भरत् यादव अविनाश् रेड्डि तोट दग्गरिकि रावालनि पिलिचिनट्लुगा वेल्लडिंचाडु రైటిక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ చెప్పండి వివేక హత్య కేసులో దస్తగిరి కీలక విషయాలైతే వెల్లడించారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎంపీఎంని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో ఎవరైతే దస్తగిరి వాగ్మూలం ఇచ్చినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకొచ్చాయి గతంలో ఏదైతే పొద్దుటూరు మేజిస్ట్రేట్ ఎదుట వాగ్మూలం ఇచ్చిన తర్వాత అంటే 164 కింద వాగ్మూలం ఇచ్చాక తనను ఎవరెవరు కలిశారు ఎవరెవరు తనతో మాట్లాడినటువంటి విషయంపైన కూడా అటు సిబిఐ అధికారులకు గతంలో ఏదైతే వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి ఓ లేఖ విరిగిలేకొచ్చింది ఆ లేఖలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే దేవిరెడ్డి శంకర్ రెడ్డితో కలవాలని గతంలో తన పొద్దుటూరు మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చి ఇంటికి వచ్చి రాగానే తనను భరత్ యాదవ్ కలిశాడు ఆ కలిసినటువంటి భరత్ యాదవ్ దేవిరెడ్డి శంకర్ రెడ్డితో కలవాలని చెప్పారు అదేవిధంగా తాను సరేనని చెప్పానని అయితే తాను కలవకపోవడంతో మరోమారు భరత్ యాదవ్ తన ఇంటి వద్దకు వచ్చి అవినాష్ రెడ్డి పిలుస్తున్నారు తోట వద్దకు రావాలంటూ కూడా అంటే పొలం వద్దకు రావాలంటూ కూడా పిలవడం జరిగింది అయితే తాను సిబిఐ అధికారుల దగ్గరికి వెళ్లాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పడం జరిగింది అయితే మరో రోజు కూడా తనకు ఫోన్ చేసి తన ఇంటి వెనుక వైపు ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు రావాలని కూడా అటు ఫోన్ చేసి భరత్ యాదవ్ పిలిచినట్లు కూడా ఆ ఏదైతే సిబిఐ అధికారులకు ఇచ్చినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైన స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది అదేవిధంగా అక్కడికి తాను వెళ్లి చూడగా ఓబుల్ రెడ్డి అదే ఎవరైతే లాయర్ భరత్ యాదవ్ తో పాటు లాయర్ కూడా అక్కడికి పిలుచుకొని రావడం జరిగింది ఆ నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డిని పంపించారు మేజిస్ట్రేట్ ముందు అంటే ప్రొద్దుటూరు మేజిస్ట్రేట్ ముందు ఏదైతే వాగ్మూలంలో ఇచ్చావో ఏమేమి చెప్పావు ఏం మాట్లాడావు అన్నటువంటి విషయం పైన కూడా అడగడం జరిగింది అయితే ఏమి కావాలన్నా ఇస్తాం ఏం కావాలో చెప్పు అని కూడా తనను అడిగారు 10 ఎకరాల భూమి లేదంటే 20 ఎకరాల భూమి కావాలన్నా లేకుంటే ఎంత డబ్బైనా సరే ఇప్పిస్తామని కూడా తనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా అవసరం అయితే కదా తనను కలవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినట్టు కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది మరోవైపు భరత్ యాదవ్ మరోమారు కూడా తన ఇంటి వద్దకు వచ్చి డబ్బులు అవసరమైతే చెప్పు 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ అన్నతో ఇప్పిస్తానన్న విషయం కానీ చెప్పడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా సిబిఐ అధికారులకు ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైన లేఖలో పేర్కొనడం జరిగింది అయితే తరచుగా భరత్ యాదవ్ తన కదలికలపై గమనిస్తూ తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అవతల వ్యక్తులకు చేరవేసే పనిలో పడ్డారన్నటువంటి విషయాన్ని కూడా అటు సిబిఐ అధికారులకు తెలియజేసినట్టు తెలిసింది మరోవైపు ఎవరైతే బైబు రెడ్డి సిబిఐ అధికారులు విచారిస్తున్న క్రమంలో కూడా భరత్ యాదవ్ మరోమారు తన ఇంటి వద్దకు వచ్చి అదేవిధంగా భయ్యపురెడ్డిని కలిసి ఏమేమి చెప్పావో చెప్పాలని కూడా కోరటం జరిగింది దీన్ని బట్టి తాను ఎక్కడికి వెళ్ళానో ఏంటని అన్నటువంటి విషయం పైన కూడా అటు తరచుగా తన భార్య అంటే ఇంటి వద్దకు వెళ్ళి తన కదలికల పైన కూడా ఓ రకంగా భరత్ యాదవ్ దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా కూడా అక్కడికి చేరవేసేవాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మరోవైపు ఏదైతే సిబిఐ అధికారులు అదేవిధంగా సిట్ అధికారులు దర్యాప్తు చేసిన ఆ పత్రాలు నిందితుల తరపున న్యాయవాదులకు అందజేసినటువంటి నేపథ్యంలో ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అదేవిధంగా కొన్ని కీలకమైన అంశాలను కూడా వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపించింది అయితే మరోవైపు అటు కుట్ర కోణం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే సిబిఐ అధికారులకు చెందినటువంటి ఎవరైతే డిఐజీ ఉన్నారో డిఐజీ వారం రోజుల కిందట ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆయన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు ఆ దృష్టి సారించిన నేపథ్యంలో కూడా అటు కుట్రకోణం అంటే వివేక హత్యకు సంబంధించి ఇప్పటికే నిందితులను గుర్తించినటువంటి సిబిఐ అధికారులు కుట్రకోణం అంటే ఈ హత్యకు కుట్ర ఎలా జరిగింది ఏంటన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపు దేవిరెడ్డి శంకర్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా ఈరోజు కడప కోర్టులో విచారణ కొనసాగింది అయితే మరోవైపు ఏదైతే వివేక హత్యకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఆ కేసును కూడా ఒక రకంగా కడప కోర్టుకు బదలాయించారు బదలాయించినటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ కిషోర్